యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్ అయింది. సినిమా యొక్క పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. మొన్నటి వరకు ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఆ టైటిల్ను రిజిస్టర్ చేయించారని కూడా వార్తలు వచ్చాయి. ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా సినిమా అనే విషయం ప్రత్యేకంగా చెప్పకర్లేదు. మారుతి దర్శకత్వంలో రూపొందినా కూడా అది పాన్ ఇండియా సినిమానే అవుతుంది. పాన్ ఇండియా మార్కెట్కు తగ్గట్టుగానే ఒక మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ను మారుతి ఎంపిక చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఆ సబ్జెక్ట్ తప్పకుండా అక్కడి వారిని అక్కడి ఆకట్టుకుంటుందని అంటున్నారు. అయితే రాజా డీలక్స్ టైటిల్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది, కానీ ఇతర భాషా ప్రేక్షకులకు చేరువ అవ్వడం కాస్త ఇబ్బంది. అందుకే ఇప్పుడు ప్రభాస్ మారుతి సినిమా కోసం ఒక స్పెషల్ టైటిల్ను ఖరారు చేయాలని భావిస్తున్నారట. మారుతి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్తో పాటు టైటిల్ విషయంలో కూడా ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. షూటింగ్ ప్రారంభంకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన పాన్ ఇండియా సినిమాలు అన్నిటికీ కూడా అన్ని భాషల్లో కలిపి ఒకే టైటిల్ పెడుతున్నారు. కనుక ఈ సినిమాకు కూడా అలాంటి ఒక కామన్ టైటిల్ ఖరారు చేసేందుకు మారుతి ప్రస్తుతం ఆలోచనలో పడ్డారు. అతి త్వరలోనే ప్రభాస్ కోసం మారుతి ఒక మంచి పాన్ ఇండియా టైటిల్ను ఖరారు చేసి అధికారికంగా ప్రకటన చేస్తారేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.